మీరు ట్రై చేశారు? ట్రై చేశాను. ఓకే, రెండు మూడు సినిమాల్లో కూడా చేశాను, కానీ నాకు ఆ రోజుల్లో ఉన్నంత క్లీనెస్ ఈ రోజుల్లో లేదు. రెస్పెక్ట్ లేదు ఇండస్ట్రీ, ఇండస్ట్రీలో రెస్పెక్ట్ లేదు. బ్యాక్ ఒక ఈ రోజుల్లో ఏంటంటే ఒక సపోర్ట్ ఉండాలి, ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఎవరో రేర్గా వచ్చి క్లిక్ అయిన వాళ్ళే ఉన్నారు, కానీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరు అవ్వట్లేదు. అంటే మీకు అవకాశాలు రావట్లేదని ఇలా అంటున్నారా, లేకపోతే నిజంగా అక్కడ సిచ్యువేషన్ అలా సిచ్యువేషన్ అలాగే ఉంది? నేను చూశాను కాబట్టి చెప్తాను. ఓకే, లైవ్గా చూశాను. నేను ఒక సినిమాకి ఇట్లా ఛాన్స్ కోసం వెళ్ళి నా ఫొటోస్ ఇచ్చాను. సరే ఇలా శాస్త్రి గారు అబ్బాయిని అని చెప్తే నాతో బాగానే మాట్లాడారు. మాట్లాడడం బాగానే మాట్లాడారు. సో తర్వాత అయితే ఏంటి ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి మేము అన్నట్టు మాట్లాడారు. ఓ, మా ఫోన్ రీఛార్జ్ చేయించండి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగేవారు మమ్మల్ని. నాకు సినిమా ఛాన్స్ కోసం నేను వెళ్ళి వాళ్ళ ఫోన్ బిల్ కట్టడం అంటే నాకు అర్థమయ్యేది కాదు. నాకు ఇంకా అనిపించింది ఇది కరెక్ట్ కాదు, ఇది రెస్పెక్ట్ లేదు ఇక్కడ. ఫస్ట్ థింగ్ నటుడు కొడుకు కూడా రెస్పెక్ట్ లేదు. సరే, మామూలుగా ఎవరు ఒక క్యారెక్టర్ కోసం వచ్చారు, ఎవరు ట్రై చేస్తున్నారంటే కాదు. ఆల్రెడీ మీరు ఇండస్ట్రీలో మీ నాన్నగారు ఉండి నటుడిగా పూజ చేసుకుని అద్భుతమైనటువంటి నటనా జీవితాన్ని అనుభవించి స్టార్డమ్ అనుభవించినా కూడా నేను అలాగే అనుకునే వచ్చాను. ఆ రెస్పెక్ట్ ఉంటుందేమో అనుకునే వచ్చాను. అది విన్న తర్వాత నాకు అనిపించింది టెంపరీయే, వర్కౌట్ అయ్యేది కాదు అని చెప్పి నాకే అనిపించింది. సో ఇది కరెక్ట్ కాదని నాకు ఆ రోజు డిసైడ్ అయిపోయినా. డిసైడ్ అయిపోయాను ఇంక ఇండస్ట్రీలో పెట్టకూడదని కాదు, ఇలా మీతో మాట్లాడడం, ఇలా ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఏదో టెంపరీ పార్ట్ టైం అంతే, కానీ ఒక ఫుల్ టైం లైఫ్ అందులో సెటిల్ అవ్వాలి అని నాకు అనిపించలేదు. ఓకే అని అనిపించలేదు, ఎప్పుడు కూడా అనిపించలేదు. ఎందుకో ఆ రోజు ఇంక డెసిషన్ అలా తీసేసుకున్నాను. ఓకే, ఆ ఇబ్బంది దానివల్ల మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు ఈటీవీలో జరిగే షోస్ ఉన్నాయి, కామెడీ షోస్. ఒక కామెడీ షోకి వెళ్ళాను నేను, క్లియరే చెప్పారు ఒక ఏడాది పాటు మీకు డబ్బులు ఇవ్వము, భోజనం పెడతాం. ఒక ఏడాది పాటు మీకు డబ్బులు ఇవ్వము, భోజనం పెడతాం, అప్ అండ్ డౌన్ మీరే రావాలి, రోజుకి ఎంతసేపు ఉండమంటే ఉండాలి, పొద్దున్న సాయంత్రం భోజనం పెడతాం అన్నారు. భోజనం కోసం రావాలి? భోజనం కోసం రావాలి, డబ్బులు ఇవ్వను నిర్దాక్షిణ్యంగా చెప్పేశారా? చెప్పేశారు. ముఖం మీదే. ఇప్పుడు ఛార్జీలు కూడా ఇవ్వరు చెప్పారు. మరి ఎలా బతుకుతాం అనుకుంటారని నాకు అర్థం కాలేదు. అది అక్కడ ఉన్నవాళ్ళు కూడా చూశాను, రెస్పెక్ట్ లేదు, బూతులు తిడుతున్నారు వాళ్ళని చేయకపోతే. నాకు ఆ లైఫ్ వద్దనిపించింది. నేను చేసుకున్న చదువు, నాకు ఉద్యోగం, లైఫ్ ఇది చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇప్పుడు. ఇవన్నీ నేను చూశానండి, కళ్ళారా చూశాను. కొంతమంది ఇప్పుడు యూత్ ఎర్రబస్ ఎక్కి వచ్చేస్తున్నారు, ఇండస్ట్రీని ఎలా అర్థం దున్నేద్దాం అని. వాళ్ళందరూ చాలా సఫర్ అవుతారు. కోటి మందిలో ఒకరికి ఇద్దరికి సెట్ అవుతున్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవరు కెరియర్ నాశనం చేసుకుంటారు. మీరు ఇచ్చే సందేశం అంటారు అది పక్క ఇప్పుడు వచ్చే యూత్కి, అంటే నటన మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఇప్పుడు కష్టపడితే సాధ్యం కాదు అనేటువంటిది ఏది లేదు కదా? లేదు, కానీ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత కష్టపడ్డా కానీ కోట్లో ఒకరికి వస్తుంది అదృష్టం. కోట్లో ఒకరికి ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఉన్నారు, ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో ఒక జూనియర్ ఆర్టిస్ట్ కింద స్టార్ట్ చేసి ఈ రోజుకి మన ముందరికి ఒక స్టార్లో వచ్చారు. స్టార్ అంటే ఎన్నేళ్ళు స్ట్రగుల్ అయి ఉండాలి ఆయన, ఎన్ని సంవత్సరాలు ఆయన వెయిట్ చేసి ఉండాలి. అంత తప్పని ఇప్పుడు వస్తున్న యూత్కి లేదు. రాత్రి ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలి లేదా హీరో అయిపోవాలి, ఆ ఓర్పు లేకపోతే అవ్వదు. అవును, నాకు ఉంది ఆ ఓర్పు, కానీ నా వెనకాల ఫ్యామిలీ ఉంది. నేను అక్కడనే ఉంటే 1 ఇయర్ తినకుండా ఉంటాను. నేను నా వెనకాల నా చెల్లెలు, తల్లి, వాళ్ళ ఫ్యామిలీ బాగా చూసుకోవాలి. మరి అవన్నీ ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవాలని టైంలో తీసుకోవాలి. ఓకే, నేను తీసేసుకున్నాను ఇది కరెక్ట్ కాదు వచ్చేసరి. ఒకవేళ రేపు పొద్దున ఎప్పుడైనా అవకాశాలు అంటే ట్రై చేసిన ఒకవేళ వస్తే రెస్పెక్ట్ఫుల్గా ఉంటేనే నా సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోను, లేకపోతే చేయను. రెస్పెక్ట్ ఉండాలి అందులో. డబ్బుల గురించి కాదు, నాన్నగారి లెగసీని కంటిన్యూ చేయాలి, ఆ ఒక్క కోరికే నాకు ఉన్నది. ఓకే, డబ్బుల గురించి కాదు. నాన్నగారికి క్యారెక్టర్ మీద క్యారెక్టర్స్ పడుతూ వచ్చాయి, అద్భుతమైన క్యారెక్టర్స్, అద్భుతమైన క్యారెక్టర్. సో బ్రహ్మానందం, ఐరలకి శాస్త్రి అంటే ఇంకా అది బెస్ట్ కాంబినేషన్. సో అప్పుడు అంత చాలామంది అన్నారు నా అంటే నాన్నగారు కూడా చాలా వివక్షను ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో కొనసాగారు, బ్రహ్మానందం గారు కూడా కొంత టైంలో ఆయన్ని అంత ఇదిగా చూసేవారు కాదు ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, జెన్నీ గారు కావచ్చు, ఏవిఎస్ గారు, మన ఐరలకి శాస్త్రి గారు, వీళ్ళంతా ఒక బ్యాచ్ కింద ఉండేవారంట చాలా. కానీ ఎందుకు బ్రహ్మానందం గారికి ఆయనకి అంతగా ఉండేది కాదు, స్క్రీన్ మీద తప్ప లోపల ఉండేది కాదు, బయట ఉండేది కాదు అనేది చాలామంది చర్చించుకుంటే నేను విన్నాను. నిజమేనా అది?
అంటే నిజమే అని చెప్పడానికి అంటే నేను అంత క్లియర్గా చెప్పలేను, కానీ ఉందని నేను విన్నాను. ఉందని నేను నాన్నగారు ఇప్పుడు చెప్పలేదు చెప్పలేదు అదే అన్న, నేను ఏం తెలుసుకున్నా బయట నుంచి తెలుసుకోవడమే. ఒక ఒక ఈవెంట్కి వెళ్ళారు ఎగ్జాంపుల్, ఓకే మనిషి కింద మాట్లాడుకున్నారు, ఒక ఆరుగురు ఫేమస్ కమెడియన్స్ వెళ్ళారు నాన్నగారితో పాటు, ఓకే ఐదుగురు వెళ్ళారు, ఐదు ఆయన లీడ్ చేశారు, నలుగురిని అందులో ఒకళ్ళు ఒక కామెడియన్ లీడ్ చేశారు, లీడ్ చేశారు, ఓకే ఒక టీమ్ మెంబర్ లాగా, ఒక టీమ్ మెంబర్ లా లీడ్ చేశారు. మీకు ఎంత వస్తాయి లీడ్ చేస్తే ఆ లాస్ట్ మూమెంట్లో ఏమైంది, డబ్బులు ఇవ్వకుండా ఒక చేతికి ఒక డమ్మీ వాచ్ 10,000 వాచ్ ఇదని చెప్పి చేతికి వాచ్ ఇచ్చి పంపించారు, నార్మల్ వాచ్ని, మీకు డబ్బులు ఇవ్వట్లేదు ఇది ఇస్తున్నాం అని చెప్పి పంపించారు. అలా అలా నడిచేయి అన్నమాట ఇవన్నీ. సో ఆ టైంలో చెప్పుకోవడానికి కూడా పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఈరోజు ఉన్నట్టు ఒక అసోసియేషన్, ఒక పీపుల్, ఒక ఒక మూమెంట్ అనేది ఆ రోజు లేదు. ఎవరి కష్టాలు వాళ్ళు ఎవరు పడ్డారు ఇంతవరకు, అలా చెక్కులు ఆపిన ఏమైనా ఉన్నాయా సందర్భం నాన్నగారికి? చాలా ఉన్నాయి. క్యారెక్టర్ చేంజ్ చేసుకున్నా, చేంజ్ చేసుకున్నా కూడా తిప్పించుకునే వాళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు లేరు. చెప్పగలరారు ఎవరు? వద్దు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ స్ట్రగుల్ అయ్యారు, బాగా చాలా స్ట్రగుల్ అయ్యారు. ఫోన్ చేసి అడిగిన రోజులు కూడా ఉన్నాయి, అన్నయ్య డబ్బులు పడలేదు ఇంకా ఇస్తాం ఆగు ఇస్తాం ఆగు అని అన్నారు. సో ఇవన్నీ ఆయనతో అయిపోయాయి. ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ చెప్పగలిగేది ఏంటంటే కంటిన్యూ అవ్వకుండా ఉండవు బెటర్. ఏదైనా కానీ ఒక బ్యాక్గ్రౌండ్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం. ఫిక్స్ నేను చూస్తున్నాను, అందుకని చెప్తున్నాను. ఒక సినిమా తీసి బయటకు రావాలి అంటే అగ్రిమెంట్లో రాస్తారు కదా, వీళ్ళకు ఉండదండి అగ్రిమెంట్. కామెడీ స్టార్స్ కామెడియన్స్ ఉంటుందా అగ్రిమెంట్? లేదు. అదేంటి? లేదు, అదే అంటున్నాను, నాన్నగారితో అగ్రిమెంట్ లేదు. ఓకే, అగ్రిమెంట్ లేదు. ఈరోజు ఈ షూట్ చేసి వెళ్ళిపోవడం అంతే, ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు. కానీ వెళ్తే క్యారెక్టర్ పోతుందేమో అని భయం, పోతుందేమో భయం. నెక్స్ట్ ఆ క్యారెక్టర్ బాగుందనుకోండి, ప్లస్ అయితే రేపొద్దున ఇంకో షూట్లు వస్తాయి, రెండు షూట్స్. ఆ ఉద్దేశం మీద వెళ్ళేవారు అయితే మీకు కూడా డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎలా ఉండేది ఆ టైంలో నాన్నగారి పరిస్థితి? ఎందుకంటే మీరు దగ్గర చూశారు కాబట్టి. అదే అన్నాను, ఇంటద్దు కూడా కట్టుకోలేదు, స్టేజ్కి వెళ్ళిపోయారు. బా, ఊరి నుంచి ఇక్కడి నుంచి ఊరు తీసుకెళ్ళిపోయారు, ఊర్లో చాలా స్ట్రగుల్ అయ్యారు, అక్కడే అయిపోయింది లాస్ట్ మూమెంట్స్. లాస్ట్లో కవర్లు వచ్చాయి, తట్టుకోలేకపోయారు. ఎవరైనా వాళ్ళు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ వస్తారేమో అని చాలా ఎదురు చూశారు. ఎవరు రాలేదా? ఎవ్వరు చనిపోయాక వచ్చారు, ముందర అంటే ముందుగా ఆర్థిక సాయం చేసే వాళ్ళు ఎవరు? ఆ ముందరకు వచ్చి హెల్ప్ చేద్దాం, మనోడు కష్టపడి చేసాం, కలిసి చేసాం అని ఆయనకు ఉండేది ఫీలింగ్. కానీ అవతల వాళ్ళకు ఉండలేదు, అది లేదు. సో అదే అంటారు కావు, డబ్బులు ఉంటే ఒకలా, డబ్బు లేకపోతే ఒకలా, మారిపోతారు. మార్పు అసలు రంగులు బయటపడ్డాయి ఆయనకి. తర్వాత ఆయన తెలుసుకున్నారు, కానీ తెలుసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేసే లోపల టైం. కానీ ఐర్లక్ శాస్త్రి గారికి ఎంత పీక్స్లో స్టార్డమ్ వచ్చిందో అంతే ఇదిగా డౌన్ఫాల్ కూడా వెంటనే అయిపోయింది. ఏంటి కారణాలు, ఏంటి బలమైన కారణాలు ఏమున్నాయి అనుకున్నారు అందరూ? మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన పౌరోహిత్యం చేసినా కానీ లేని వ్యసనాలు అందించారు, డ్రింకింగ్ అందించారు. ఓ, ఒకనొక డైరెక్టర్స్ నువ్వు కూర్చుని మాతో తాగితే నీకు సీను, అంటే సిట్టింగ్లో డిస్కస్ చేస్తే నీకు సీను అన్నట్టు ఆయన, అంటే అలవాటు చేస్తారు దాని అలా.